లేదు మా డబ్బులే ఖర్చు పెట్టుకొని ఈ డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చా ఎందుకు అందిస్తే అభిమానం 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 డబ్బులు ఇస్తా వస్తున్నారు అన్నారు జగన్మోహన్ అది గడ్డి తినే వాళ్ళు చెప్పిన మర్చి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూలి ఇచ్చి ఇది చేసి పిలుచుకొస్తా పోయాడు మాకు ఇయాల రూపాయి ఇవ్వలేదు మా సొంత డబ్బులే మేము ఖర్చు పెట్టుకొని వచ్చాము మాకుండ అభిమానం ఆయన చేసే మంచి పనులు 42000 మా డోకరా అప్పుంటే 75000 అయింది ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రుణమాఫీ అప్పుడు మాకు ఇప్పుడు 490000 ఉంటే మూడు కిస్తీలుగా 111000 111000 వేశాడు మళ్ళీ మొన్న రాశారు మా రూపాయి ఆయన తింటలేదు మాకు ఇట్లేదు మా డబ్బులు మేము ఖర్చు పెట్టుకుంటున్నాం ఎందుకంటే అభిమానం అభిమానం మా పిల్లల భవిష్యత్తు చూస్తున్నాడు మా ముసలాళ్ళ భవిష్యత్తు చూస్తున్నాడు 45 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు ఏంది ఆ పింఛన్ ఇస్తున్నారు ఆ గత ప్రభుత్వం ఎలా ఇచ్చేవాళ్ళు మరి పింఛన్ అమ్మ పింఛన 200 కాడి నుంచి 1000 రూపాయలు దాకా వచ్చి ఇచ్చేవాళ్ళా ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఇంటి దగ్గర కాదు వారంలో అక్కడ పోయి 10వ తారీఖు 5వ తారీఖు అట్లా తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు 1వ తారీఖు 7-8 ఇంటికల్లా ఇళ్ళకొచ్చి డబ్బులు ఇస్తున్నారు బాగుంది మాకు బాగుంది అనే వచ్చాం 4 రోజుల నుంచి జ్వరం నాకు అయినా వచ్చాం బస్సులో పడుకున్నాను అని పోతున్నా ఆ వాళ్ళందరూ ఉన్నారు చూశాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా వాళ్ళతో మాకు పని లేదయ్యా వాళ్ళిద్దరు పొత్తు పెట్టుకుని వచ్చి జగన్ గారు అంగంత మంది పొత్తు పెట్టుకున్నా ఈయన పీకలేరు ఇప్పుడు మరి ఇవన్నీ వేస్ట్ పథకాలు ఇవన్నీ అనుకుంటామే అగ్గి పుల్ల గీచి